హాయ్ అండి, వెల్కమ్ టు అర్ణా కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను రైస్, రోటీస్, చపాతీస్ అలాగే బగారా రైస్ ఇలా ఏ కాంబినేషన్కైనా సూపర్గా సెట్ అయ్యే కాజు మష్రూమ్ ఎలా చేయాలో చూపిస్తున్నా. చాలా సింపుల్గా, క్విక్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా ఈజీగా చేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసే విధానం. దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి బాగా పండిన 2 టమాటా ముక్కలు, అలాగే గంటపాటు నానబెట్టిన జీడిపప్పు, 1 చిన్న ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, అలాగే 4-5 లవంగాలు, 2 ఏలక్కాయలు వేసి ఈ మిశ్రమం మొత్తాన్ని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఈ పేస్ట్ చూడండి, ఎక్కడ పల్ప్ అనేది లేకుండా చాలా సాఫ్ట్గా క్రీమీగా ఉండాలి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టి స్టవ్ మీద బాండి పెట్టుకోండి. 1 70 గ్రాముల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక దానిలో చెక్క, లవంగాలు అలాగే ఏలక్కాయలు వేసి వేయించుకోండి. ఇవి వేగాక సన్నగా చాప్ చేసిన 1/4 కేజీ ఉల్లిపాయ ముక్కలని కూడా వేసి వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలన్నీ యాడ్ చేశాక ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఇవి వేగేలోపు స్టవ్ మీద మరొక బాండి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1 50 గ్రాముల జీడిపప్పుని వేసి వేయించుకోండి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక దీనిలో కడిగి శుభ్రం చేసిన 1/4 కేజీ మష్రూమ్ ముక్కలని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మష్రూమ్ ముక్కలు వేసాక 1-2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే చాలు. మరీ ఎక్కువగా వేయిస్తే మష్రూమ్ ముక్కలన్నీ కూడా అప్పచిల్లా అవుతాయి. 1-2 నిమిషాల పాటు వేయించుకున్న వీటిని 1 బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిపోయి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీనిలో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అందులోని పచ్చిదనం పోయేదాకా కలుపుతూ వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక అందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న కాజు టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. కాజు టమాటా పేస్ట్ వేసాక అరగంటకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కాజు టమాటా పేస్ట్ యాడ్ చేసి అరగంటకుండా 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్నాక ఈ పేస్ట్ మనకి చక్కగా వేగుతుంది. ఇలా వేగిన ఈ కాజు టమాటా పేస్ట్లో మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా కారాన్ని, 1 టీ స్పూన్ దాకా గరం మసాలాని యాడ్ చేసి ఈ మసాలాలన్నీ కూడా కాజు టమాటా పేస్ట్కి పట్టేలా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలు వేగేదాకా కూడా 2-3 నిమిషాలు కలుపుతూ వేయించుకున్నాక మనకి ఈ కాజు పేస్ట్లోని ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కాజు పేస్ట్ బాగా వేగాక దీనిలో 1/4 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. కొలతల్లో అయితే 250 ml వాటర్ పడుతుంది. ఇలా వాటర్ యాడ్ చేశాక ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే మష్రూమ్ ముక్కలని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసాక 2-3 నిమిషాల పాటు వేసిన వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే కాజు అలాగే మష్రూమ్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేశాక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మంటను పెట్టి వీటిని కుక్ చేసుకోండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మిశ్రమం మొత్తాన్ని కుక్ చేసుకోండి. 10 నిమిషాలకి ఈ కాజు మసాలా మష్రూమ్ ముక్కలకి చక్కగా పడుతుంది. ఇలా బాగా ఉడికాక దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని 1 సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వింగ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా డెలీషియస్గా ఉండే కాజు మష్రూమ్ రెడీ. ఇది రైస్, రోటీస్ అలాగే బగారా రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల
ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.